ఫ్రెండ్స్ నేను మీ గణేష్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో కాన్ఫిడెన్స్ యాప్ సెకండ్ యాప్ అయితే ఒకటి వచ్చింది సో దానికోసం ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను దానికంటే ముందుగా మీ అందరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఛానల్ అయితే మొత్తానికి అయితే ఎయిటీ కే సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయింది సో ఈవెన్ మన త్రీ ఇయర్స్ జర్నీకి ఎయిటీ కే సబ్స్క్రైబర్స్ అన్నది మెయిన్ థింగ్ ఏంటంటే నెంబర్ ఇక్కడ సబ్స్క్రైబర్స్ అన్న కౌంట్ కాదండి మెయిన్ ఏంటంటే మీరు ఎంతగా ఆదరిస్తున్నాడు అన్నది నాకు చాలా ఇంపార్టెంట్ సో జీట్రిక్స్ కి మంచి వాల్యూ ఉంది అండ్ దాన్ని నేను ఎప్పుడు కాపాడుకుంటూనే వస్తూ ఉన్నా ఇక మీద కూడా కాపాడుకుంటూనే ఉంటా సో ఇప్పుడైతే మనం ఈ కాన్ఫిడెన్స్ యాప్ కోసం అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి కూడా అండ్ మీ ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ హార్ట్ఫుల్ గా చెప్తున్నాను ఎందుకంటే నేను ఇంత హ్యాపీగా ఎప్పుడూ లేను సో హ్యాపీగా ఉన్నాను రీసెంట్ వీడియోస్ ఏం లేవు అంటే ఆఫర్స్ ఏం లేవు అందుకనే వీడియోస్ అయితే చేయలేదు సో మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటా సో కాన్ఫిడెన్స్ సెకండ్ యాప్ అయితే వచ్చిందండి దాని పేరు ఏంటంటే నెస్ల మోర్ అనమాట సో ఈ యాప్ ఏంటంటే సేమ్ కాన్ఫిడెన్స్ లానే ఉంటుంది సో చాలా మందికి కాన్ఫిడెన్స్ యాప్ ఏంటి అసలు ఈయన ఏం చెప్తున్నానని చాలా మంది డౌట్ ఉండొచ్చు కొంచెం ఇంట్రొడక్షన్ చెప్తాను దాని తర్వాత ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఏం లేదని కాన్ఫిడెన్స్ యాప్ ఏంటంటే మనం దీన్ని అయితే ఇంట్రెస్ట్ పెడుతున్నాం అంటే మనకి ఎక్కువ ఏ షాపింగ్ సైట్స్ లో మనం షాపింగ్ చేస్తున్నాం లేదంటే ఏ మ్యూజిక్ వింటున్నారు వీళ్ళు ఏ వీడియోస్ చూస్తున్నారు వీళ్ళు సో యూట్యూబ్ లో ఏ స్ట్రీమ్ చేస్తున్నారు ఒకవేళ ట్విట్టర్ లో ట్వీట్ చేస్తే ఎక్కువ వీళ్ళు ఎవరిని ఫాలో అవుతున్నారు సో ఈ డేటాను మొత్తం ఏంటంటే ఈ కాన్ఫిడెన్స్ యాప్ తీసుకుంటుంది చాలమంటారంట చాలా మంది ఏమంటారంటే మరి ఇది ఇన్సెక్యూర్ కదా మనకి సెక్యూరిటీ అయితే లేనట్టే కదా అని సో వీళ్ళైతే యూజర్ ఐడి ఒకటి చెప్తున్నాను ఏ యాప్ అయినా సరే బ్యాంక్ మెసేజెస్ గానీ లేకుంటే బ్యాంక్ వచ్చే ఓటీపీలు గానీ ఎన్కరప్టెడ్ మెసేజెస్ ని రీడ్ చేయలేవు ఈవెన్ కాన్ఫిడెన్స్ యాప్ కూడా రీడ్ అయితే చేయలేదు ఇకపోతే మనం ఏదైతే యూట్యూబ్ లో చూస్తున్నామో అవి చూసినవి మనకి పెద్ద ఆ హిస్టరీ మాత్రమే తీసుకుంటుంది అది పెద్ద నష్టం అయితే అనిపించదు సో ఒకవేళ మీకు నష్టం అనిపిస్తే ఆ యాప్ యూజ్ అయితే చేయొద్దు జస్ట్ ఏంటంటే ఒక తెలుసుకోండి ఈ కాన్ఫిడెన్స్ యాప్ అంటే ఇది సో దీనికి ఈ ప్రాసెస్ ఉంటుంది సో ఇది కూడా ఏ కదా రేపు పొద్దున మీ ఫ్రెండ్స్ అడిగినా కూడా అది సజెషన్ అయినా చేయవచ్చు లేదు వద్దని అయినా చెప్పడానికి ఒక రీజన్ అయితే మీకు తెలిసి ఉంటుంది కదా సో ఇప్పుడు కాన్ఫిడెన్స్ యాప్ ఏంటి ఏంటి మీకు అందరికి అర్థమైపోయింది కదా సో ఇప్పుడు అలాంటిది సెకండ్ యాప్ అయితే వచ్చింది లెస్ లెన్ మోర్ అని చెప్పి సో యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చుంటాను సింపుల్ గా దానిలోకి వెళ్ళి లింక్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఏంటంటే సింపుల్ గా ఐ హావ్ రీడ్ అగ్రీడ్ అబౌట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంటుంది సింపుల్ గా దాన్ని క్లిక్ చేసుకుని యాక్సెప్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి అండ్ లాస్ట్ నేమ్ ఇవ్వండి అండ్ మొబైల్ నంబర్ ఇవ్వండి అండ్ మీ ఏరియా పిన్ కోడ్ ఇవ్వండి గుర్తుపెట్టుకోని ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫీమేల్ నేమ్ ఇవ్వండి అంటే ఒక గర్ల్ నేమ్ ఇవ్వండి ఎందుకు గర్ల్ నేమ్ ఇవ్వమని అంటే ఇక మీకు చాలా ఇంపార్టెంట్ మీకు సర్వీస్ ఎక్కువగా రావాలంటే కనుక మీకు ఫీమేల్ నేమ్ ఇవ్వాలి సో ఫీమేల్ నేమ్ ఇచ్చేసి అండ్ లాస్ట్ నేమ్ కూడా మీ ఏదో ఒక నేమ్ అయితే ఇచ్చేసాను ప్రాబ్లం అయితే లేదు అండ్ మీ మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి అండ్ ఏరియా పిన్ కోడ్ ఇవ్వండి పోస్టల్ కోడ్ ఐడియా ఉంది కదా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే ఇన్ఫ్ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఇవ్వండి ఈవెన్ మీరు నైన్టీ సెవెన్ ఇచ్చినా పర్లేదు నైంటీ సిక్స్ ఇచ్చినా పర్లేదు అండ్ నైన్టీ త్రీ నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ ఇచ్చినా పర్లేదు సో ఆ ఇయర్ అయితే డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి దాని తర్వాత ఫీమేల్ జెండర్ కూడా ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోండి అండ్ దాని తర్వాత ఏంటంటే ఫీమేల్ జెండర్ ఖచ్చితంగా పెట్టండి లేకపోతే కనుక మీరు సర్వీస్ అయితే రావు దాని తర్వాత ఏంటంటే ఇక్కడ సర్వీస్ అంటే పాయింట్స్ రావు ఇక్కడ రెగ్యులర్గా పాయింట్స్ అయితే వస్తాయి కదా ఆ పాయింట్స్ అయితే రావు సో ఇక్కడ ఏం లేదు క్రియేట్ పాస్వర్డ్ ఒక పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి అదే పాస్వర్డ్ కింద ఎంటర్ చేసుకోండి సింపుల్ గా ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఉంటుంది సింపుల్ గా దానికి సెలెక్ట్ చేసి సెండ్ వెరిఫికేషన్ కూడా సెలెక్ట్ చేయండి దాని తర్వాత మీ మొబైల్ నంబర్ ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది అది ఎంటర్ చేసుకుని సింపుల్ గా సబ్మిట్ అయితే క్లిక్ చేయండి సో ఎప్పుడైతే మీ సబ్మిషన్ క్లిక్ చేస్తారో ఇక్కడ మీకు ప్రొఫైల్ సర్వే వస్తుంది సో ఇక్కడ ఏదైతే మీ సర్వే ఉంది ఇక్కడ మీకు ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ మీ ఎయిర్ కండిషనర్ ఉందా కార్ ఉందా ఫ్యాన్ ఉందా లేకుంటే ఎల్ఈడి టీవీ ఉందా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉందా అండ్ రిఫ్రిజిరేటర్ మీ ఇంట్లో ఉందా గ్యాస్ స్టవ్ ఉందా అండ్ కంప్యూటర్ ఉందా టూ వీలర్స్ ఉన్నాయా వాషింగ్ మెషిన్ ఉన్నాయా సో ఇలాంటి క్వశ్చన్స్ ఇవన్నీ అడుగుతుంది సో వర్కింగ్ స్టాటస్ ఇవన్నీ కూడా ఇచ్చేసేయండి అండ్ మెటీరియల్ స్టాటస్ కూడా మెటీరియల్ స్టేటస్ ఇవన్నీ కూడా ఇచ్చేసేయండి ఇవన్నీ ఫిల్ చేసి సింపుల్ గా సేవ్ అని క్లిక్ చేయండి ఎప్పుడైతే మీరు సేవ్ అని క్లిక్ చేస్తారో మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది వచ్చిన తర్వాత ఏంటంటే క్లిక్ హెయిర్ డౌన్లోడ్ యాప్ అని ఉంటుంది సింపుల్ గా దాన్ని క్లిక్ చేస్తే మీకు యాప్ అయితే డౌన్లోడ్ అవుతుంది చాలా మందికి ఏంటంటే ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల అయినా డౌన్లోడ్ అవ్వట్లేదు సో ఇప్పుడు పైన ఏదైతే లింక్ ఉందో దాన్ని కాపీ చేసుకోండి లేదంటే మీ మొబైల్ నెంబర్కి ఒక లింక్ వస్తుంది దాన్ని కాపీ చేసుకోండి కాపీ చేసుకుని వేరే బ్రౌజర్ లో అంటే వేరే ఆల్టర్నేటివ్ బ్రౌజర్స్ చాలా ఉంటాయి కదా వాటిలో పేస్ట్ చేయండి పేస్ట్ చేసి సింపుల్ గా డౌన్లోడ్ అయితే సెలెక్ట్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నాకు వచ్చిన లింక్ ద్వారా నేను వెళ్తే కూడా సేమ్ పేజ్ వస్తుంది సో అలా ఏంటంటే నేను డౌన్లోడ్ చేశాను వచ్చిన తర్వాత ఏంటంటే యాప్ సింపుల్ గా ఇన్స్టాల్ అని ప్రెస్ చేసుకోండి ఇన్స్టాల్ ప్రెస్ చేసిన తర్వాత ఏదైతే మీరు యూజర్ అండ్ ఫోన్ నెంబర్ ఉంది అండ్ దాని పాస్వర్డ్ ఉంటాయో ఆ రెండు ఇక్కడ ఎంటర్ చేసేసి సింపుల్ గా లాగిన్ ప్రెస్ చేసుకోండి ఎప్పుడైతే మీరు లాగిన్ ప్రెస్ చేస్తారో ఇక్కడ మీకు యాక్సెసిబిలిటీ పర్మిషన్ అడుగుతుంది గుర్తు పెట్టుకోండి మీకు చెప్పాను కదా ఖచ్చితంగా ఈ మనం ఏదైతే బ్రౌజింగ్ డేటా ఇవన్నీ తీసుకుని మనకు వీళ్ళు మనీ అయితే ఇస్తున్నారండి సో ఈ రిస్క్ అనుకున్న వాళ్ళు వదిలేసేయండి మీకు ఏం పెద్ద ప్రాబ్లం కాదు సో యూజ్ చేసిన వాళ్ళకు కూడా పెద్ద నష్టం ఇప్పటివరకు ఎవరైతే కంప్లైంట్ అయితే చేయలేదు మాకు దీని ఈ యాప్ వల్ల మాకు ఎంత ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పేసి సో దానివల్ల అయితే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు గుర్తుపెట్టుకోండి సింపుల్ గా ఇక్కడ అనేబుల్ యాక్సెస్ అని ఉంటుంది సింపుల్ గా దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత డౌన్లోడ్ అండ్ మోర్ సర్వీసెస్ అని ఉంటుంది కొన్ని ఫోన్లో ఎలా ఉంటుంది కొన్ని ఫోన్ లో ఏంటంటే డైరెక్ట్ గా మీకు ఇక్కడ నెస్ట్ లైన్ మో మోర్ అని ఉంటుంది సింపుల్ గా దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత ఆన్ ప్రెస్ అంటే పైన యాక్సెస్ అని ఉంటుంది దాన్ని ఆన్ చేసుకోండి ఇక్కడ ఎలా ప్రెస్ చేయండి ఎలా ప్రెస్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా మళ్ళీ ఓకే ప్రెస్ చేయండి ఓకే ప్రెస్ చేస్తే కనుక మీకు టూ ఫిఫ్టీ పాయింట్స్ అనేవి వచ్చేస్తాయి సో టూ ఫిఫ్టీ పాయింట్స్ ఎప్పుడు నైన్టీన్త్ అక్టోబర్ నాకు వచ్చాయి సో దాని తర్వాత ట్వంటీ అక్టోబర్ నే నేను యూజ్ చేశాను ఒక ఫిఫ్టీ పాయింట్స్ అయితే వచ్చే సో ఇలా ఏంటంటే వీళ్ళు ఇప్పుడు మీకు చెప్తాను ఈ పాయింట్స్ ఎలా ఇచ్చారని చెప్పేసి ఏం లేదండి మన రెగ్యులర్ గా యాప్ జస్ట్ ఓపెన్ చేసి ఒక వన్ సెకండ్స్ ఉంచినా సరిపోతుంది లేకపోతే ఓపెన్ చేయకపోయినా కూడా మీకు అక్కడ ఏంటంటే ఎవ్రీ డే ఫిఫ్టీ ఫిఫ్టీ పాయింట్స్ ఓపెన్ యాడ్ అయిపోతూ ఉంటాయి సో ఇప్పటివరకు అయితే నాకు పాయింట్స్ అయితే యాడ్ అయిపోయినాయి సో ఆ పాయింట్స్ నేను చూపిస్తాను అంటే ఈ రోజు ట్వంటీ ఫస్ట్ ప్రూఫ్ అయితే నేను చూపిస్తాను చూడండి ఒకసారి మీకే అర్థమైపోతుంది సో నేను ఇప్పుడు యాప్ ఓపెన్ చేస్తా నాకు ఇక్కడ త్రీ ఫిఫ్టీ పాయింట్స్ ఉన్నాయి టైం వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటంటే మీకు కనిపిస్తుంది చూడండి ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ అక్టోబర్ సో ఈ రోజు ఇప్పటికి ఇప్పుడు స్టిల్ వన్ ఫార్టీ ఫోర్ అవుతుంది సో స్టిల్ ఇప్పటి వరకు అయితే నాకు త్రీ ఫిఫ్టీ పాయింట్స్ వచ్చాయి సో మరి వచ్చిన పాయింట్స్ ఎలా రీడిమ్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా త్రీ లైన్స్ క్లిక్ చేస్తే రీడిమ్ ఎం పాయింట్స్ అని ఉంటుంది సింపుల్ గా దానిలోకి వెళ్ళిపోండి వీళ్ళు ఏం చెబుతున్నారంటే మీకు ఏదైతే మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఉంటుందో దాన్ని ఎంటర్ చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ క్లిక్ చేసి సింపుల్ గా లాగిన్ ప్రెస్ చేసుకోండి సో నేను ఈ విధంగా లాగిన్ అయితే ప్రెస్ చేస్తాను సో లాగిన్ ప్రెస్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది ఫ్యూచర్ లో యూపీఐ పేమెంట్స్ ఆప్షన్ కూడా వస్తుంది అంటే మీరు ఏదైతే ఎర్న్ చేసిన పాయింట్స్ ఉన్నాయో థౌజండ్ పాయింట్స్ మినిమం రీడీమ్ అని గుర్తు పెట్టుకోండి అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ అయినా రీడీమ్ చేసుకోవచ్చు ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్స్ అయినా రీడీమ్ చేసుకోవచ్చు అండ్ ఫ్యూచర్ లో మీకు యూపీఐ ధర ఒక ట్రాన్స్ఫర్ అవుతుందని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది సో ఏదైతే రివార్డ్స్ ఉన్నాయో ఇది మీకు సిక్స్టీ డేస్ లో మీ అకౌంట్ లోకి అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ సెలెక్ట్ అనుకోండి మీరు మెయిల్ ఐడి ఇస్తే మీకు ఆ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఏదైతే ఉందో అది మెయిల్ కి రావడానికి ఇంచుమించు అరవై రోజులైతే టైం పడుతుంది కానీ జెన్యున్ గా పే అవుట్ అయితే ఇస్తుంది అని కొంచెం లేట్ అవ్వచ్చు కానీ పక్కాగా వస్తుంది కొంతమంది పది రోజులకే వచ్చింది కొంతమందికి ఇరవై రోజులకే వచ్చింది కొంతమందికి అరవై రోజులు కూడా టైం పట్టింది మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట సింపుల్ ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ కేటగిరీ అని ఉంది కదా సెలెక్ట్ కేటగిరీ ప్రెజెంట్ అయితే అమెజాన్ ఫ్లిప్కార్ట్ అయితే లేవు ఫ్యూచర్ లో కనుక మీకు ఇక్కడ ఆన్లైన్ గిఫ్ట్స్ దగ్గరికి నాకు తెలిసి ఇక్కడికి అయితే వచ్చేస్తాయి సో ఇక్కడ వచ్చిన మీ ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఫుడ్ సెక్షన్ కావాలనుకోండి సో నేను ఇక్కడ ఏంటంటే ఇక్కడ మూవీ మ్యూజిక్ అండ్ మూవీ సెలెక్ట్ చేసుకుని బుక్ షో నాకు ఓచర్ కావాలనుకుంటే సింపుల్ గా ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ పాయింట్స్ కి అంటే ఇక్కడ ఏంటంటే మీకు హండ్రెడ్ పాయింట్స్ ఈ కోస్టు టెన్ రూపీస్ అన్నట్టు ఇక్కడ థౌసండ్ పాయింట్స్ ఈ కోస్ట్ హండ్రెడ్ రూపీస్ ఎప్పుడైతే అంటే మీకు డైలీ ఫిఫ్టీ పాయింట్స్ చొప్పున యాడ్ అవుతుంటాయి మంత్ కి ఏం లేదన్నా మూడు ఐదు పదిహేను పదిహేను వందల పాయింట్లు అయితే మీకు రావడం జరుగుతుంది ఆ వచ్చిన పదిహేను వందల పాయింట్లకి అరౌండ్ మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుంది సో చాలా మందికి అనుకోవచ్చు ఎందుకు వన్ ఫిఫ్టీ రూపీస్ కోసం తలకైనా ఒప్ప అవసరం అనుకుంటే అవసరం ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోండి నాకైతే చాలా మంచిదని చెప్తాను మీరు ఎటువంటి వర్క్ చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడో ఒకసారి యాప్ ఓపెన్ చేసినా మీకు ఈ పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి సో రెగ్యులర్ గా సెల్ఫ్ ఎర్నింగ్ అయితే ఉపయోగపడుతుంది వీడియో అయితే చేశాను సో ఇది ఈ వీడియోలు చెప్పాల్సింది అండ్ కాన్ఫిడెన్స్ యాప్ అయితే ఈ విధంగా వర్క్ అవుతుంది అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్